ఆ పాదయాత్ర చాలా గొప్పదని, ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగణం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు, చాలా పాఠం చేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు, రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 600,000 మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారి యువగణం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 600,000 మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు, ఎవరు ఉపన్యాసాలు విన్నారు, మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు, దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగణం ఈ మొత్తం 3,132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగణం ముగింపు సభ, యువగణం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మన మాట్లాడాడు, ఇది యువగణం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ భేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ భేరి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు, తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకు సపోర్ట్ చేశారు, 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఈ తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నాను.